నోరు అదుపులో పెట్టుకోకపోతే రాజకీయాల్లో మనుగడ సాధించడం కష్టం. ప్రధానమంత్రి మోడీపై చేసిన నీచాద్మీ వ్యాఖ్యలకు మణిశంకర్ అయ్యర్ మూల్యం చెల్లించుకున్నారు. ఇలాంటి నీచ వ్యాఖ్యలు తగదంటూ ఆయన సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పార్టీలో ఆయన తలపండిన నేత, యూపీఏ హయాంలో మంత్రిగా కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న పెద్దల్లో ఆయన కూడా ఒకరు. కానీ ఏం లాభం? నోరు జారి అన్న ఒకే ఒక్క మాట మణిశంకర్ అయ్యర్ను రోడ్డున పడేసింది. ప్రత్యర్థి పార్టీపై ఎక్కువ విమర్శలు చేస్తే అంత మైలేజ్ వస్తుందనుకుంటారు నేతలు. కానీ గుజరాత్ ఎన్నికల సందర్భంగా మోడీపై అయ్యర్ చేసిన కామెంట్స్ చివరకు ఆయన కొంపముంచాయి. కాంగ్రెస్పై పదే పదే తీవ్ర విమర్శలు చేస్తుండటంతో అయ్యర్ మాట జారారు. ప్రధానమంత్రిపై తీవ్ర పదజాలం వాడారు. ఆయనను నీచ్ ఆద్మీతో పోల్చారు. అంబేద్కర్ జీకి సబ్సే బడి ఖ్వాయిష్ థీ ఉస్కో సాకార్ కర్నే మే ఏక్ వ్యక్తి కా సబ్సే బడా యోగ్దాన్ థా ఉన్కా నామ్ థా జవహర్లాల్ నెహ్రూ. అబ్ ఇస్ పరివార్ కే బారే మే ఐసీ గందే బాతే కహే ఔర్ వో భీ జబ్కి అంబేద్కర్ జీ కే ఏక్ బహుత్ బడా ఇమారత్ యహాన్ ఉస్కా ఉద్ఘాటన్ హో రహా హై. ముజ్కో లగ్తా హై కి యే ఆద్మీ బహుత్ నీచ్ కిస్మ్ కా ఆద్మీ హై, ఇస్మే కోయి సభ్యతా నహీ హై. అయ్యర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారిండేపై ఇదేం భాష అంటూ రాహుల్ గాంధీ కూడా తప్పుపట్టారు. క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. దీంతో తప్పు తెలుసుకున్న మణిశంకర్ అయ్యర్ మోడీకి క్షమాపణలు చెప్పారు. తనకు హిందీ సరిగ్గా రాదని, అందుకే తప్పులు దొర్లాయని వివరణ ఇచ్చుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నీచ్ ఆద్మీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గానే తీసుకుంది. రాజకీయంగా ప్రతికూలంగా మారే ప్రమాదం ఉండటంతో అయ్యర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో వివరణ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మణిశంకర్ వ్యాఖ్యలు కామెంట్స్ పై మోడీ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం ఇంతకంటే గొప్పగా ఉంటుందా అని ప్రశ్నించారు. గొప్ప గొప్ప విద్యాసంస్థల్లో చదివి కేబినెట్ మంత్రిగా కూడా విధులు నిర్వహించిన నేత సంస్కారహీనంగా మాట్లాడారని విమర్శించారు. అయ్యర్ కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు మోడీ. हमारा संस्कार अनुसार जीवा टेवायला छे. 18 तारीखे मत पेटियो बतावशे के गुजरात ना संतान ने आ प्रकार नी भाषा वापरो एनो बदलो गुजरात केवी रीते लेतु होय छे. 14मी तारीखे जारे एक एक गुजराती કમળના નિશાન પર બટન દબાવશે ને ત્યારે તમને ખબર પડશે કે આ નીચ શબ્દ શું અર્થ થાય. 2012 ગુજરાત ఎన్నికల్లో మోడీని రక్త వ్యాపారిగా పరోక్షంగా ఆయన గెలుపునకు సోనియా కారణమైనట్టే ఇప్పుడు అయ్యర్ వ్యాఖ్యలు మోడీకి వరంగా మారతాయేమోనని కాంగ్రెస్ భయపడుతోంది.